హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మినిట్ స్టఫ్. ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకుందాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, కొంచెం ఎండగా ఉంటేనే మనకు చెమటలు పట్టి చాలా చిరాగ్గా ఉంటుంది. కొంతమందికైతే చెమట వల్ల దుర్వాసన కూడా వస్తుంది. కానీ కొరియన్స్కి మాత్రం అలా కాదు. యూకేలోని బ్రిస్టల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల బృందం కొరియన్స్పై చేసిన ఎక్స్పెరిమెంట్ ప్రకారం 2% మంది ABCC11 అనే అరుదైన జీన్ని కలిగి ఉంటారు. ఇది వారి ఆంపిట్స్ నుండి దుర్వాసన రాకుండా నిరోధిస్తుంది. ఈ కారణం చేతనే కొరియాలో డియోడ్రెంట్స్ చాలా అరుదుగా అమ్ముడవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 2, మామూలుగా యావరేజ్ పర్సన్ కి ఇయర్ కి ఫోన్ బిల్ 1500 లేదా 2000 వరకు వస్తుంది. కానీ సౌత్ వెస్ట్ ఫ్రాన్స్ లో ఉండే సోలనే శాన్ జాన్స్ అనే మహిళకు మాత్రం తనకు వచ్చిన ఫోన్ బిల్ చూడగానే గుండె ఆగినంత పనైంది. ఎందుకంటే తనకు వచ్చిన ఫోన్ బిల్ ఆ దేశం యొక్క వార్షిక ఆర్థిక ఉత్పత్తి యాన్యువల్ ఫైనాన్షియల్ అవుట్పుట్ కంటే దాదాపుగా 6000 రెట్లు ఎక్కువ. ఆమె తన ఉద్యోగం కోల్పోయిన తర్వాత తన అకౌంట్ ను క్లోజ్ చేయాలని రిక్వెస్ట్ పెట్టుకుంది. అయితే ఈ లోపు తనకు వచ్చిన బిల్ ఓపెన్ చేసి చూడగానే షాక్ కొట్టినంత పనైంది. ఇంతకీ ఆ బిల్ ఎంతో తెలుసా? ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తుంది, మీరే చూడండి. ఈ అమౌంట్ దాదాపుగా 12 quadrillion euros. అది చూడగానే షాక్ తిన్న జోస్ వెంటనే టెలికాం కస్టమర్ సర్వీస్ కి కాల్ చేస్తే వాళ్ళు చేసేదేమీ లేదని, ఇన్స్టాల్మెంట్ లో మొత్తం కట్టుకోమని జవాబిచ్చారు. చివరికి తెలిసిన విషయం ఏంటంటే చిన్న ప్రింటింగ్ లోపం వల్ల 117.21 euros రావాల్సిన బిల్ కాస్త అంత ఎక్కువ బిల్ వచ్చింది. ఆ టెలికాం సంస్థ తమ తప్పును అంగీకరించి క్షమాపణలు తెలిపింది. అలానే ఆమె చెల్లించవలసిన ఒరిజినల్ బిల్ ను కూడా రద్దు చేసింది. ఫ్యాక్ట్ నెంబర్ 3, మనలో చాలా మందికి షాపింగ్ కి వెళ్లడం అంటే చాలా ఇష్టం. అదే గర్ల్ ఫ్రెండ్ తో వెళ్లాలంటే మాత్రం కొంచెం భయపడతారు. ఎందుకంటే మనకు తెలిసిందేగా, మన ఆడవాళ్లు ఒకసారి షాప్ లోకి ఎంటర్ అయ్యాక అంత త్వరగా బయటికి రారు. అయితే ఒక రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏంటంటే మగవాళ్ళకి షాపింగ్ కి వెళ్తే యావరేజ్ గా 26 నిమిషాల్లో బోర్ కొట్టేస్తదట. అదే అమ్మాయిలకు మాత్రం 2 గంటలు దాటినా సరే బోర్ ఏమీ కొట్టదట. సో నెక్స్ట్ టైం మీరు షాపింగ్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరైనా కపుల్స్ కనిపిస్తే, ఆ బాయ్ ఫ్రెండ్ ఫేస్ బోర్డ్ గా కనిపిస్తే వాళ్ళు షాపింగ్ కి వచ్చి అరగంట దాటిపోయింది అని మీరు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 4, పరీక్షల్లో కాపీ కొట్టేందుకు ఎన్నో మార్గాలుంటాయని మనకు తెలుసు. అయితే వీళ్ళు ఎంచుకున్న మార్గం గురించి తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు. టెక్నాలజీని ఏమాత్రం ఉపయోగించుకోకుండా వీరి చీటింగ్ కి పాల్పడ్డారంటే మీరు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. మెక్సికోలోని మిచోకియన్ ప్రాంతంలో ఇటీవల టీచర్ల అడ్మిషన్ల కోసం ఎంట్రన్స్ పరీక్షలు జరిగాయి. మొత్తం 350 మంది దరఖాస్తుదారులు ఈ పరీక్షలు రాశారు. వీరిలో 50 మందికి 100కు 100 మార్కులు వచ్చాయి. మిగతా 300 మందికి 99 నుంచి 90 మార్కులు వచ్చాయి. ఈ పరీక్ష చరిత్రలో ఇప్పటి వరకు ఎవరికీ ఈ స్థాయిలో మార్కులు రాలేదు. ఇప్పటి వరకు జరిగిన పరీక్షల్లో అత్యధిక మార్కులు కేవలం 71 మాత్రమే. పరీక్షలు రాసిన అందరూ ఉత్తీర్ణులు కావడం, అన్ని ప్రశ్నలకు సరైన సమాధానాలు రాయడంపై అధికారులకు అనుమానం కలిగింది. అయితే ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా అనివార్య కారణాల వల్ల ముందుగా రాసిన ఎంట్రన్స్ పరీక్ష రద్దు చేస్తున్నామని, మళ్లీ పరీక్ష రాయమని ప్రకటించారు. ఈ సందర్భంగా మరోసారి పరీక్ష నిర్వహించారు. దీంతో కాపీ క్యాట్స్ అవే ఆన్సర్స్ తో చీటింగ్ చేయడానికి ప్రయత్నించి దొరికిపోయారు. ఆ పరీక్షకు హాజరైన వారిలో 35 మందిని అధికారులు కాపీ కొడుతుండగా పట్టుకున్నారు. ఇలా కాపీ కొట్టే వల్ల గోళ్లను చూసి ఆశ్చర్యపోయారు. అభ్యర్థులు చీటింగ్ కి ఎవరు ఊహించిన మార్గాన్ని ఎంచుకున్నారు. ప్రశ్నపత్రాలు ముందుగానే లీక్ కావడంతో జవాబులను సిద్ధం చేసుకున్నారు. ఓఎంఆర్ ఆన్సర్ షీట్ లోని డాట్స్ లో ఫిల్ చేయవలసిన చుక్కలను గోళ్ల మీద వేర్వేరు రంగుల్లో మార్క్ చేసుకున్నారు. ఒక్కొక్క గోర్ మీద 10 డాట్స్ చొప్పున మొత్తం 100 మార్కుల ప్రశ్నలకు జవాబులు సిద్ధం చేసుకున్నారు. ఓఎంఆర్ షీట్ లోని ఒక్కొక్క ఆన్సర్ కి సింబాలికల్ గా గోల్ మీద రంగురంగుల చుక్కలను వేసుకుని వచ్చారు. అధికారులు అదుపులోకి తీసుకున్న 35 మంది అభ్యర్థులు ఈ విధంగానే చీటింగ్ కు పాల్పడ్డారు. ఇందులో ఇంకో విశేషం ఏంటంటే ఈ చుక్కలనెవరూ గమనించకుండా వీరు చేతి గ్లౌస్ కూడా పెట్టుకుని వచ్చారట. మాస్ లెవెల్లో టెక్నాలజీని ఉపయోగించుకోకుండా చేసిన మొట్టమొదటి కాపీ ఇదేనేమో. ఫ్రెండ్స్, వీడియోలో కంటిన్యూ అయ్యే ముందు ఒక చిన్న విషయం. ఫ్రెండ్స్, ప్రస్తుతం ఆన్లైన్లో భారీ సేల్స్ జరుగుతున్నాయి. అమెజాన్లో గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్, ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డేస్ సేల్, అలానే మింత్రా మరి ఏజియోలో కూడా ఎన్నో సేల్స్ జరుగుతున్నాయి. ఈ సేల్లో క్యాష్ కరోస్ ఆరెంజ్ బటన్ ద్వారా ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ని పొందవచ్చు. ఫ్రెండ్స్, మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఏజియో, మింత్రా వంటి సైట్లలో షాపింగ్ చేసేటప్పుడైతే మీరు ఖచ్చితంగా క్యాష్ కరోను ఉపయోగించాలి. ప్రస్తుతం అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్లలో సంవత్సరంలోనే అతిపెద్ద సేల్ జరుగుతుంది. ఈ ఆఫర్స్ తో పాటుగా క్యాష్ కరో యూజ్ చేయడం ద్వారా మీరు ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్ కరో ద్వారా వచ్చిన అమౌంట్ ని డైరెక్ట్ గా బ్యాంకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు.
జస్ట్ మీరు డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కరోలో అకౌంట్ ఓపెన్ చేసుకున్న వెంటనే మీకు 25 రూపీస్ బోనస్ గా వస్తుంది. రిజిస్టర్ అయిన తర్వాత ఏదైనా వెబ్సైట్ ని గానీ లేదా ఆఫర్ ని గానీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను అమెజాన్ వెబ్సైట్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఆరెంజ్ బటన్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి వెళ్తాం. ఇక్కడ మనం నార్మల్ గా షాపింగ్ చేసుకున్న తర్వాత క్యాష్ కరోలో మై ఎర్నింగ్ సెక్షన్ లో క్యాష్ బ్యాక్ యాడ్ అవుతుంది. ఆ అమౌంట్ ని బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు లేదా అమెజాన్ వౌచర్ గా మార్చుకోవచ్చు. క్యాష్ కరో ద్వారా 1500కు పైగా వెబ్సైట్లలో షాపింగ్ చేసి క్యాష్ బ్యాక్ పొందవచ్చు. అలానే ఈ సేల్ టైంలో క్యాష్ కరో యూజర్స్ 3 లక్షల రూపాయల విలువైన బహుమతుల్ని పొందవచ్చు. కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి క్యాష్ కరో డౌన్లోడ్ చేసుకుని షాపింగ్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 5, క్యారెట్ అన్ని సీజన్స్ లో లభించే వెజిటేబుల్. ఇది చాలా మంది దీన్ని పచ్చిగా తినేందుకు ఇష్టపడతారు. కొందరు జ్యూస్ చేసుకుని మరీ తాగేస్తుంటారు. బిర్యానీ నుంచి సూప్స్ మరియు సలాడ్స్ వరకు ప్రతి ఒక్క దానిలో క్యారెట్ ఉంటేనే అందము రుచి. కంటికి ఎంతో మేలు చేసే క్యారెట్ ను రోజు తింటే ఇతర శరీర భాగాలకు కూడా ఎన్నో పోషకాలు అందుతాయి. అయితే క్యారెట్లు ఎక్కువగా తినడం వల్ల మన స్కిన్ ఆరెంజ్ కలర్ లోకి మారుతుందని మీలో ఎంతమందికి తెలుసు? మీరు ప్రతిరోజు 3 పెద్ద క్యారెట్స్ లేదా అంతకంటే ఎక్కువ తినడం వల్ల క్యారెట్ లోని బీటా కెరోటిన్ కెరోటినోయిడ్స్ ఎక్కువగా శరీరానికి అందుతాయి. దీనివల్ల చర్మం రంగులో మార్పు వస్తుంది. ఎల్లో కలర్ నుంచి ఆరెంజ్ కలర్ లోకి మారుతుంది. అరచేతులు, ముఖం, చేతులు, పాదాల్లో ఈ కలర్ చేంజ్ ను మీరు గ్రాడ్యువల్ గా గుర్తిస్తారు. ఈ రకంగా చేంజ్ అవడాన్ని కెరోటినేమియా అని కూడా అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 6, మన శరీరంలో అతి చిన్న ఎముక ఏంటో తెలుసా? మానవ శరీరంలోని 3 చిన్న ఎముకలు ఉంటాయి. అవే మ్యాలస్, ఇంకస్ మరియు స్టేప్స్. ఈ 3 ఎముకలు శబ్దాలను వినడానికి ఉపయోగపడతాయి. మధ్య చెవిలో ఉన్న స్టేప్స్ అనే ఎముక మన మానవ శరీరంలో అతి చిన్న ఎముక. ఇది దాదాపుగా 0.04 అంగుళాలు, అంటే 1 mm పరిమాణం మాత్రమే ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 7, 16వ శతాబ్దంలో టర్కీలోని ఒక వింత చట్టం ఉండేది. అక్కడ మహిళలకు తమ భర్తలు కాఫీ పోయకపోతే విడాకులు తీసుకోవచ్చు. ఈ రోజుల్లో ఇలాంటి చట్టం ఒకటి ఉండేదని మనలో చాలా మందికి తెలీదు. కానీ అప్పట్లో కాఫీకి టర్కీ సమాజంలో ఒక ఇంపార్టెంట్ రోల్ ఉండేది. ఎంతగా అంటే అది విడాకులకు కూడా దారితీసేంతగా. మరి దాన్ని ఏ రకంగా అమలు చేశారో తెలియదు, కానీ ఆ ఫెసిలిటీ అప్పటి మహిళలకు మాత్రం ఉండేదట. ఫ్యాక్ట్ నెంబర్ 8, హ్యూలెట్ పకార్డ్ కంపెనీ. ఇదేదో కొత్త కంపెనీ పేరు అనుకోకండి. మనలో చాలా మంది యూజ్ చేసే బ్రాండెడ్ టెక్ కంపెనీ హెచ్పి పూర్తి పేరిది. 1939లో బిల్ హ్యూలెట్ మరియు డేవ్ పకార్డ్ అనే ఇద్దరు ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ ఈ సంస్థను ప్రారంభించారు. మొదట్లో కంపెనీకి పకార్డ్ హ్యూలెట్ అనే పేరు పెట్టాలా లేదా హ్యూలెట్ పకార్డ్ అనే పేరు పెట్టాలనే విషయంపై ఇద్దరి మధ్య చిన్న సంభాషణ మొదలైంది. అయితే కంపెనీ నేమ్ డిసైడ్ చేయడానికి వీళ్ళు ఎంచుకున్న మార్గం ఏంటో తెలుసా? ఒక కాయిన్ తీసుకుని పైకి విసిరి ఎవరు టాస్ గెలుస్తారో దాన్ని బట్టి కంపెనీ నేమ్ ను డిసైడ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. బిల్ హ్యూలెట్ టాస్ విన్ అవడంతో కంపెనీ పేరు హ్యూలెట్ పకార్డ్ అని పెట్టారు. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీకు తెలుసా ఒక గ్లాస్ జార్ ను రీసైకిల్ చేయడం వల్ల 3 గంటలు టీవీ చూడడానికి తగినంత శక్తి ఆదా అవుతుందట. అవును ఫ్రెండ్స్, రీసైక్లింగ్ అనేది అంత ఇంపార్టెంట్ ప్రాసెస్. సగటు వ్యక్తికి వారి జీవిత కాలంలో 25,000 డబ్బాలను రీసైకిల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే 75,000 గంటల పాటు టీవీ చూడడానికి సరిపోయేంత ఎనర్జీని సేవ్ చేయొచ్చన్నమాట. జస్ట్ ఒక గ్లాస్ జార్ని రీసైకిల్ చేయడం వల్ల మనకెంత బెనిఫిట్ అవుతున్నప్పుడు రీసైక్లింగ్ కి మనం ఇంపార్టెన్స్ ఇద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 10, మన తెలుగువారి ఖ్యాతిని పెంచిన గాయకుల్లో ఒకరు బాలసుబ్రహ్మణ్యం గారు. ఒక గాయకుడుగానే కాదు, ప్లేబ్యాక్ సింగర్గా, మ్యూజిక్ డైరెక్టర్గా, ఒక నటుడుగా, డబ్బింగ్ ఆర్టిస్ట్గా మరియు సినీ నిర్మాతగా కూడా ఈయన పాత్రని సంపూర్ణంగా నిర్వర్తించారు. అలా మన తెలుగు, తమిళ్, కన్నడ, హిందీ మరియు మలయాళం భాషల్లో మొత్తం ఈయన 40,000కు పైగా పాటలు పాడారు. అంతేకాదు, ఇన్ని పాటలు పాడినందుకు గాను ఈయన గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో కూడా స్థానం దక్కింది. అలా 2001లో పద్మశ్రీ, 2011లో పద్మభూషణ్, 2016లో సిల్వర్ పికాక్ మెడల్, ఇలా అనేక సత్కారాలు ఆయన సాధించారు. కానీ దురదృష్టవశాత్తు ఆయనకి 74 ఏళ్ల వయసున్నప్పుడు 25 సెప్టెంబర్ 2020న కరోనాకి చికిత్స పొందుతూ కనుమూశారు. అంతే, ఒక్కసారి గానస్వరం మోగబోయింది. మనందరి హృదయాలకి దగ్గరైన బాలసుబ్రహ్మణ్యం గారు స్వర్గస్థులైనప్పటికీ ఆయన పాటలతో మనతో ఎప్పటికీ బ్రతికే ఉంటారు. రెస్ట్ ఇన్ పీస్ సర్. ఫ్రెండ్స్, వీడియో ఎండ్ చేసే ముందు ఇప్పటికే సేల్ జరుగుతుంది కాబట్టి క్యాష్ కరో ద్వారా మీరు మరింత మనీ సేవ్ చేయొచ్చు కాబట్టి డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేసి
క్యాష్ కరో డౌన్లోడ్ చేసుకుంటే వెంటనే మీరు 25 రూపాయలు కూడా పొందవచ్చు. కాబట్టి ఇంకెందుకు ఆలస్యం? డిస్క్రిప్షన్ ఇచ్చిన లింక్ను క్లిక్ చేసి క్యాష్ కరోను డౌన్లోడ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో పైన మీ అభిప్రాయాలను మా కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ మరియు ఆసక్తికరమైన విషయాల కోసం మా మినిట్ స్టఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలనుకుంటే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మా నుంచి మరిన్ని అప్డేట్స్ పొందడం కోసం ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ మరియు టెలిగ్రామ్ గ్రూప్లో మా మినిట్ స్టఫ్ ఛానల్ని ఫాలో అవ్వండి. వాటి తాలూకు లింక్స్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.